నుంచి ఛత్తీస్‌గఢ్ మీదగా ఉపరితల ద్రోణి ఏర్పడడం విదర్భ నుంచి మరట్వాడా ఉత్తర కర్ణాటక మీదగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఉదయం సాయంత్రం సమయాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి ఈ నెల 25 నుంచి రోహిణి కార్తీ ప్రారంభం కానుండడంతో ఎండలు మరింతగా ముదిరే అవకాశం ఉంది ఎండలు మండిపోతున్న తరుణంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ నగరంలో ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. 3 రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉండడంతో జాగ్రత్తలు తీసుకోవాలని పశువుల పెంపకందారులు రైతులు వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ద్రోణి ప్రభావం చేత రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి పలు ప్రాంతాల్లో పిడుగులు పడడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడడంతో ఇద్దరు మరణించారు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి ఈ వర్షాల దాటికి ధాన్యం తడిసిపోయింది దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు జూన్ 4 నాటికి ఋతుపవనాలు దేశంలోకి ప్రవేశించనున్నాయి ఋతుపవనాల ప్రవేశంతో వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ద్రోణి ప్రభావం చేత ఇప్పటికే వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఏరువాకకు సిద్ధమవుతున్నారు జూన్ 4వ తేదీ కంటే ముందుగానే రైతులు కల్లాల్లోకి దిగి ఏరువాక ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి మరోవైపు రానున్న 3 రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది భాగ్యనగరంలో సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్న సందర్భంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే రోహిణి కార్తె ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనని ఆందోళన చెందుతున్నారు రోహిణి కార్తె ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు